తల్లి దూడ పొదుగును వెతుక్కొని పిల్లదూడ ఆటోమేటిక్గా వస్తాయి సహజంగా. అట్లా మీ పెన్నులోని ఆ సిరాన్ని వెతుక్కుంటుకొని పాటలు మీ దగ్గరకు వచ్చి పడుతుంటాయి. ఆర్ఆర్ఆర్ అనగానే కొమరం భీములాంటి ఒకటి తీసుకుంటారా కానీ ఒక ఖచ్చితంగా అశోక్ అన్న పాట ఉంటుంది ఈ సినిమాలోని. మాలాంటి చాలామందిని గెస్ట్ చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే ఒక గోండు నేపథ్యం అంటే మీ పెన్నే రాయాల్సింది, ఇంకా అందులో డౌటే లేదనేది మీరు ముందే ఊహించారా? నేను బాహుబలి సినిమా రాజమౌళి గారు తీసినప్పుడు నాకు అక్కడి నుంచి పిలుపు వస్తుందని నేను అనుకోలేదు, నేను వెయిట్ చేయలేదు. బట్ RRR ప్రకటించి స్టోరీ ఎప్పుడైతే ఆయన చెప్పాడో, కొమరం భీము, అల్లూరి సీతారామరాజు ఇట్లా ఒక కల్పన, ఒక కాల్పనిక కథ చెప్పినాడో, నేను డెఫినెట్గా అనుకున్నాను నేను ఈ సినిమాలో నాకు కొంచెం చోటు ఉంటుంది, తప్పనిసరిగా రాజమౌళి గారు నన్ను నా సర్వీస్ ఉపయోగించుకుంటాడు అని నేను అనుకున్నాను. అన్నట్టుగానే నేను అనుకున్న ఒక నెల రోజుల్లోనే నాకు పిలుపు వచ్చింది. వచ్చిన తర్వాత అంత స్పీడ్ ఎట్లా రాసేదన్న ఈ పాట? స్పీడ్ అంటే మొత్తం వారం రోజుల ప్రయాణం మాది ఆయనతో, అంటే వారు కిరణ్ గారు విజయేంద్ర ప్రసాద్ గారితో ఒక వారం రోజులు నేను డైలీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉన్నాను. మధ్యాహ్నం భోజనాలు టిఫిన్లు అన్నీ అక్కడే. వల్లి అమ్మగారు చూసినారు మమ్మల్ని. అలాగే నేను రెండు రోజులు మాకు డిస్కషన్ సరిపోయింది. రెండో రోజు సాయంత్రం వరకల్లా నాకు కొమరం భీముడుకు ఏం రాయాలన్నది ఒక అవగాహన వచ్చేసాను. ఇంటికి వెళ్ళి ఒక 40 మినిట్స్లో రాసేసాను. మళ్ళీ తీసుకొచ్చి వినిపించాము. ఓకే అయిపోయింది. ఏదో ఒక కొసమెరు పేదో కావాలి అంటే అక్కడే కూర్చొని రాసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కొమ్మ ఉయ్యాల పాట మీద అది చెప్పడం ఒకరోజు, రాయడం ఒకరోజు, ఇట్లా వారం రోజుల్లో నా మూడు పాటలు పూర్తి చేసుకుని నేను వదినకు చెప్పకుండా రాయడం ధర్మం అనిపించిందా మీకు? అంటే ఇంట్లో ధర్మాధర్మాల కన్నా వృత్తి ముఖ్యం. ఎప్పుడైనా సరే మనం దేనికి బాధ్యత వహించాలి అంటే, నా వృత్తికి నేను బాధ్యత వహిస్తాను, నా కుటుంబానికి నేను బాధ్యత వహిస్తాను, నా చుట్టూ ఉండే సమాజానికి నేను బాధ్యత వహిస్తానని ప్రతి మనిషి అనుకోవాలి. మొదలు అనుకోవాల్సింది నా వృత్తికి నేను బాధ్యత వహిస్తాను, రెండవది సెకండరీ కుటుంబం. సెకండరీ కుటుంబానికి బాధ్యత వహించడం రెండవది, సమాజానికి బాధ్యత వహించడం, నా చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు బాధ్యత వహించడం అనేది మూడవది. ఈ రెండు లేకుండా నేను కేవలం మూడు చేస్తానని కూడా కరెక్ట్ కాదు. అదంతా కాదు, నా భార్య, నా జీవితం మొత్తం, నా కుటుంబమే అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ వృత్తి ప్రధానం. మీరు భగవద్గీతలో కూడా చెప్పింది అంతే కదా, నువ్వు చేయాల్సిన కర్మ ముందు చెయ్యి. ఆడు పెద్దనాన్న అవుతాడా, ఈడు తాత అవుతాడా కాదు, చంపేటందుకు నువ్వేవుడివి, చచ్చేందుకు వాళ్ళు. చంపేరే బాబు అన్నాడు, 10 నిమిషాల్లో కథ చెప్పాడు, అది భగవద్గీత కోసం. కర్మణ్యే వాదికారం. కనుక ఇక్కడ రాజమౌళి గారు అన్నారు, ఇది మనం కాన్ఫిడెన్షియల్గా ఉంచుదాం అశోక్ గారు అంటే. అలాగే అన్నాను, అలాగే నేను నిర్మలకి చెప్పాను ఇట్లా అనుకున్నాము అని. తను కూడా ఏమి బలవంతం చేయలే, సరే అంది. పాట విడుదలైనాక చెప్పాను. కానీ తనకు ఫీస్ట్ అదొక పండుగ. ఇంకా అసలు ఎంత గొప్పగా అనిపించిందంటే, ఒక చోట ఆ పాటలో యాక్ట్ చేస్తున్న NTR నిజంగా మనం చచ్చిపోతున్నప్పుడు పాట పాడుతుంటే నరాలు ఇక్కడ గొంతు కుతిక దగ్గర ఇబ్బంది అయ్యి బ్రీత్ ఒకటి అంటారు ఎగ్జాక్ట్లీ, పాడే సింగర్ కూడా అంత పర్ఫెక్ట్గా పాడలేడు. అంటే పాట రాశాం, పాట ట్యూన్ చేశారు, పాట పాడాడు. ఈ ముగ్గురు యొక్క పని ఆ ఒక్కడు చేయాలి, అది మామూలు కష్టం కాదు. ముగ్గురి పని ఒక్కడు చేయాలి NTR. ఇంకా భిన్నమైన కష్టం రామ్ చరణ్ది. తన ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి లేదు, యాజ్ ఏ ఆఫీసర్గా అతను పైకి కనపడకూడదు, కానీ లోపల ఆ నలిగిపోయే తనం ఉండాలి, అది కూడా కనపడాలి కదా. ఇతడు లోపల నలిగిపోతున్నాడు, ఇతను అణుచుకుంటున్నాడు అనే విషయము కూడా ప్రేక్షకులకు తెలియాలి కదా, అది ఇంకా కష్టమైన నటన కదా. చాలా లో ప్రొఫైల్గా ఉంటూ పైకి కాఠిన్యమే, కానీ లోపల ఉన్న బాధ కూడా ఎట్ ది సేమ్ టైం పలికించాలి. అంతే కదా, పైన కఠినం అనిపించును, లోన వెన్న కనిపించును అంటాడు నారాయణ రెడ్డి గారు రాయిని గురించి రాస్తూ ఈ నల్లని రాలలో. ఆ పైన కఠినం అనిపించును, లోన వెన్న కనిపించును అనేది నేను రామ్ చరణ్లో చూసాను. అంటే అంత చిన్న వయసు నిజానికి NTRది రామ్ చరణ్ది వయస్సుకు మించిన ఇద్దరు అంతే కదా. ఎందుకంటే చాలా చిన్నోళ్ళే వయస్సురీత్యా, వాళ్ళు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెద్ద మెగా అద్భుతమైనటువంటి సూపర్ స్టార్స్ కావచ్చు, కానీ వయస్సురీత్యా చూస్తే మాకన్నా చిన్నవాళ్ళే కదా. మేము వాళ్ళ నాన్నతో కలిసి పనిచేసిన వాళ్ళం కాదు, మా పిల్లల వయస్సు లాంటిదే కదా.
కానీ వాళ్ళ వాళ్ళు వాళ్ళు చేస్తున్న ఆ పని చూస్తుంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారనిపిస్తుంది కదా. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.